देवा मा प्रभुवा प्रार्थना चेयट नीवे माकु नेर्पिस्ता नी नुंचे मेमु नेर्चुकुंटुन्नाम प्रभुवा రోమా 8వ అధ్యాయములో మీరు మాట్లాడారు యామని ప్రార్థన చేయాలో మాకు తెలియదు కాబట్టి యామని ప్రార్థన చేయాలో నేర్పేవాడు నీవే అంతేకాదు ప్రార్థన చేయటకు బలాన్ని ఇచ్చేవాడు కూడా నీవే మా ప్రభు తండ్రి భయముతో మీ పాదముల వద్దకు వస్తున్నాం ఒక్క మాట కూడా మా సొంత మాట రాకుండా మీ మాటలే నేను పలుకున్నట్లు బలపరచండి యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమేన్ ఈ రోజు ప్రార్థన అంశంగా లూకా సువార్త 11వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు చదువుతున్నాను లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుండి ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పుమని ఆయనను అడిగెను అందుకాయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము మహిమ పరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను మొదటి వచనములో ఆయన శిష్యులలో ఒకడు ప్రభు వద్దకు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు అంటే ఆయన ఒక చోట ప్రార్థన చేయడము చూశాడు ఇక ఆయన ప్రార్థన చేసి లేచి వచ్చిన వెంటనే ఆ శిష్యుడు ఆయన వద్దకు వచ్చాడు వచ్చి అడుగుతా ఉన్నాడు ప్రభువా మాకు లేక నాకు ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పవా అని అడిగాడు అంటే ఆయన ప్రార్థన చేయడం ఒక్కసారి చూశాడో అనేక సార్లు చూశాడో మనకు రాయబడలేదు కానీ ఆయన ప్రార్థన ఈ శిష్యుణ్ణి ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నాడు ఈయన పరలోకమందున్న తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు కదా నేను కూడా అలాగే మాట్లాడితే నేను ఎంత ధన్యుణ్ణి ఎంత బాగుంటుంది కాబట్టి అడిగాడు తండ్రి ప్రభువా తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అది మాకు నేర్పవా అని అడిగాడు ఒక్కొక్కసారి అనేక విషయాల్లో మనము ప్రభావితం అవుతూ ఉంటాం కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ని చూసి వారు ఎలాగో బౌలింగ్ చేస్తున్నారో చూస్తూ ఉంటారు వరల్డ్ ఛాంపియన్ ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడో లేక వరల్డ్ ఛాంపియన్ ఎలాగో బ్యాటింగ్ చేస్తున్నాడో చాలా ఇంప్రెస్ అయిన వారు వారు కూడా అలాగే చేయాలి అని ఎంతగానో ఆతురత పడతా ఉంటారు
अयिते ई शिष्युडु येसुक्रीस्तु प्रभु योक्क प्रार्थन चूची चाला प्रभावितुडय्याडु। ఎంత ప్రభావితులయ్యాడంటే నేను కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి। చాలా స్ట్రాంగ్ వర్డ్ ఇది। నేను కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి। ఇన్ని ఎవరైతే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో అయ్యా ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన చేస్తున్నావు కదా, తండ్రితో నీవు ప్రార్థనలో సహవాసం చేస్తున్నావు కదా, అది నాకు కూడా కావాలి అని అడుగుతా ఉన్నాడు। ప్రార్థన విషయంలో రోమా పత్రికలో ఉన్న మరొక విషయాన్ని కూడా చూద్దాం। రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉంది। రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న మాట చదువుతున్నాను, 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను। అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు। ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు। ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం। ఆత్మ యొక్క రోల్ ఇక్కడ చూస్తా ఉన్నాం। పౌలు గారు ఆత్మ యొక్క రోల్ చెప్తా ఉన్నాడు। ఆత్మ యొక్క రోల్ గనుక మనం చూస్తే దేవుని వాక్యములో నుంచి గ్రహించవచ్చు। మానవుణ్ణి అనగా ఆదాముకు పుట్టిన మానవుణ్ణి, ఆదాముకు పుట్టిన మానవుణ్ణి అని ఎందుకు చెప్తున్నానో దయచేసి గమనించాలి। మానవుడు ఆదాముకే పుట్టాడు, ఆదాము నుంచే వచ్చాడు। ఈ విషయాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మనము మరొక విషయం కూడా ఒప్పుకుంటున్నాం। ఆదాము దేవుణ్ణి ఎదిరించాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, పూర్తిగా అపవిత్రుడైపోయాడు, ఆయనలో ఉన్న నీతి అడుగంటిపోయింది, జీరో స్థాయికి వెళ్ళిపోయింది, ఆయనలో ఉన్న పరిశుద్ధత జీరో స్థాయికి వెళ్ళిపోయింది। అంటే దేవుణ్ణి ఆదాము తృణీకరించినందువల్ల దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను నీతిని కోల్పోయాడు, కాబట్టి అతని హృదయంలో నీతి గాని పరిశుద్ధత గాని ఎంత మాత్రమూ కూడా లేదు। అది కూడా అర్థం చేసుకున్నాం। ఆదాముకు పుట్టిన మానవుడు అన్నప్పుడు ఆదాము ఏదైనా వనములో పాపము చేసి అతడు పూర్తిగా నీతిని కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు। రాత్రి గదిలో లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు కరెంటు పోయితే గది అంతా చీకటితో నిండుతుంది, అలాగే ఆదాము పాపం చేసినందువల్ల వెలుగును లేక దేవుణ్ణి కోల్పోయాడు, కాబట్టి అతని హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయినందువల్ల అతడు సంపూర్ణముగా అపవిత్రుడైపోయాడు। దేవుడు నీతిమంతుడు, దేవుణ్ణి కోల్పోయినందువల్ల పూర్తిగా అవినీతిమయమైపోయాడు। ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాముకు పుట్టిన మానవుడు ఎలాగున్నాడు అంటే ఆదికాండము 6:5లో ఉంటుంది ఒక మాట, భూమి మీద నరుల చెడుతనము గొప్పది, విస్తారమైంది। అది ఎంత విస్తారమైందంటే హృదయము యొక్క తలంపలలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది। మానవుని యొక్క అంతరంగం ఎలా ఉందంటే హృదయము యొక్క తలంపులలోని ఊహ అనగా మనము అంతరంగము లోపలికి వెళ్తూ ఉంటే
మన బ్రతుకు ఎలా ఉందంటే అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అది మానవుడి యొక్క పరిస్థితి. ఆదాముకు పుట్టిన మానవుడు అంటే అర్థం చేసుకోవాలి. హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఓకే, అది ఆది కారణము 6:5 వ్రాయబడింది. దేవుడు ఆ విషయాన్ని మోషేకి రివీల్ చేస్తే మోషే వ్రాశాడు. అయితే ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆదాముకు పుట్టిన మానవుడు ఎవడో మార్కు సువార్త 7:21 వ్రాస్తాడు. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, చెడుతనములు, లోభములు, కామ వికారము, కృత్రిమము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ మానవుని యొక్క హృదయంలో ఉండి మానవుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి అని చెప్పాడు. ఇది మానవుడి యొక్క పరిస్థితి. ఆదాము యొక్క పరిస్థితి అదే. ఆదాము పుట్టిన మనందరి పరిస్థితి కూడా అదే. అయితే ఈ మానవుడికి దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంతేకాదు, కుమారుని నామములో కుమారుని యందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఎంత చెడ్డ మానవుణ్ణి, అనగా హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఇలాంటి మానవుణ్ణి, ఇంకా చెప్పాలంటే హృదయములో దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, ఇలాంటి గుణములతో నిండి ఉన్న ఈ మానవుణ్ణి యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఒక మహా అద్భుతం, ఇది మహా ఆశ్చర్యమైన కార్యం. ఈ మానవుడు దేవునికి విరోధమైన మానవుడు, దేవుని యొక్క నీతిని కోల్పోయి అవినీతిమైపోయిన మానవుడు, దేవుని పరిశుద్ధతను కోల్పోయి సమస్తమును అపవిత్రమైపోయిన ఈ మానవుడు దేవుని స్వారూప్యములోనికి మార్చబడ్డమా? ఇది అసాధ్యం. మానవుడికి అసాధ్యము, మానవుని ప్రయత్నముల వల్ల అసాధ్యము, కానీ మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యము. అందుకొరకు ఆయన తన కుమారుని పంపించాడు. అంతేకాదు, ఆయన కుమారుని నామములో పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి ది రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఒక్కటే. ఏమనగా, ఆ దేవుని కుమారుని యొక్క స్వరూప్యములోనికి మానవుణ్ణి మార్చాలి. ఎక్కడ ఆయన ఆరంభమవుతుంది, ఎలా ఆరంభమవుతుందో 26వ వచనంలో మనం చూస్తున్నాం. రోమా 8:26, ఈ ఆత్మట మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అంటే మనం ఏ విషయాలు దేవుణ్ణి అడగాలో అది మనకు తెలియదు. రెండవది, ఒకవేళ దేవుని వలన అది మనకు బయలుపరచబడినప్పటికీ ఏ విషయాలు ప్రార్థన చేయాలో దేవుడు మనకు బయలుపరచబడినప్పటికీ ఆ విషయాల గురించి ప్రార్థన చేయాలి అని అంటే మనకి శక్తి కావాలి, మనకు బలము కావాలి. మన యొక్క బలము 0, మన పాపాన్ని బట్టి మన బలము 0 అయిపోయింది, 0, రాక్ బాటంకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఆత్మ ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలో చెప్పేవాడు మాత్రమే కాదు, ఆ ప్రార్థన చేయడానికి మనల్ని బలపరిచేవాడు. అనగా మన బలహీనతలను చూసి మనల్ని బలపరుస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మదేవుని యొక్క ఓన్లీ గోల్ ఫర్ ఎ మ్యాన్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎ మ్యాన్ ఇన్ టు ది లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే ఆయన ఎక్కడి నుంచి ఆరంభిస్తాడు ఈ కార్యాన్ని, ఏ విధంగా ఆయన ఆరంభిస్తున్నాడు ఈ కార్యాన్ని అంటే ప్రార్థన ద్వారా ఆరంభిస్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, దయచేసి మర్చిపోవద్దండి. రక్షణ పొందిన వానికి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏదంటే ప్రార్థన.
అపోస్తల కార్యాల్లో ఉంది ఈ మాట 9వ అధ్యాయం పౌలు మారు మనసు పొందిన విషయాన్ని లోక వర్ణిస్తా ఉన్నాడు అననయ్య నీవు వెళ్ళు సౌలు అనే వాడు ఉన్నాడు పోయి నువ్వు ప్రార్థన చేయి అన్నప్పుడు అయ్యా ఎలాగు అతడు తన మీ ప్రజల్ని హింసించేవాడయ్యా అంటే లేదు అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడైతే దర్శించాడో దేవుడి చేత ఎప్పుడైతే దర్శించబడ్డాడో అనగా మారు మనసు పొందాడో దేవుడు మానవునికి ఇచ్చే గొప్ప వరం ఏంటంటే ప్రార్థన ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే మానవుడు తిరిగి జన్మిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ మానవునికి ప్రార్థన అనుగ్రహిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రార్థనను మనము నిర్లక్ష్యము చేయకుండా మరలా మరలా ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసుక్రీస్తు యొక్క స్వరూపములోనికి మారుస్తాడు అర్థం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులో ఆరంభించిన మొదటి కార్యం ఏదంటే ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మ దేవుడు యొక్క బలము వల్ల ఆయన యొక్క ప్రభావం వల్లే మానవుడు ప్రార్థన కొరకు పరిగెడతాడు కాబట్టి ఆయన ఏ ప్రకారంగా నిన్ను ప్రేరేపిస్తున్నాడో ఆ ప్రార్థన ఎప్పుడైతే మానవుడు చేస్తా ఉంటాడో చేస్తా ఉంటాడో చేస్తా ఉంటాడో ఆ ప్రకారంగా ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి నీవు నిన్ను యేసుక్రీస్తు యొక్క స్వరూపములోనికి మార్చినట్లుగా నీవు ఆయనకు అవకాశం ఇస్తా ఉన్నావు ఈ సత్యాన్ని మనం మరలా మరలా అర్థం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని పాపాన్ని నుంచి ఒప్పించాడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు మనం ఆయనకు లోబడి రక్షణ లేక పాపక్షమాపణ స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే మహా గొప్ప భాగ్యం ఏదంటే ప్రార్థన ప్రార్థన చేయడం అది మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన మనకిచ్చిన ప్రార్థన మనము చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇంకా బలంగా పని చేయటకు మనం అవకాశం ఇస్తూ ఉంటాం ఇది ప్రతి విశ్వాసీ గ్రహించవలసిన సత్యం ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రార్థన అనుగ్రహిస్తాడు నువ్వు అడిగితే లేక ఆయన నీకు ఉచితంగా అనుగ్రహించినప్పుడు నువ్వు లోబడి ప్రార్థన చేయి అనేక పనులు పెట్టుకుని ప్రార్థన మానేస్తున్నావు అనేకమైన విషయాలు బుర్రలో పెట్టుకుని దేవుడిచ్చే ఆ యొక్క ప్రార్థనను స్వీకరించట్లేదు నువ్వు చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రార్థన కొరకు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రార్థన విషయంలో బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేయడానికి మనకు సామర్థ్యం అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆయన్ని దుఃఖపెట్టకుండా లేక పరిశుద్ధాత్మను ఆటంకపరచకుండా మనం ఆయనకు లోబడినప్పుడు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ఆయన నడిపింపు ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఆయన బలపరిచే కొలది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అప్పుడు మనకు వచ్చే గొప్ప భాగ్యం ఏదంటే యేసుక్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మనం మార్చబడతాం అందులో మొదటి అంశం చూస్తే పరలోకమందున్న మా తండ్రి అనగా నీ ఆత్మ ఏం చేస్తున్నారంటే నీకును తండ్రికి ఉన్న ఆ బాంధవ్యాన్ని రివీల్ చేస్తా ఉన్నారు ఏమిటి మారు మనసు పొందిన వ్యక్తికి పరలోకమందున్న ప్రభువుకి ఏమిటి ఆ సంబంధం అంటే పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తున్నాడు ఏంటి తండ్రి ఆయన కాబట్టి తండ్రి అని పిలువు అద్భుతమైన రిలేషన్షిప్ ఆ తర్వాత మనకి ఇవ్వబడిన మాట చూస్తే నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక ఆయన నామము ఎప్పుడూ పరిశుద్ధమైంది ఆయన నామము మరలా పరిశుద్ధ పరచబడాల్సిన పనేమిటి రోమాపత్రిక 2:21-24 చూస్తే
మీ మిమ్మును బట్టియే కదా దేవుని యొక్క నామము దూషించబడుచున్నది అంటాడు. మిమ్మును బట్టియే కదా దేవుని యొక్క నామము దూషించబడుచున్నది. చాలా విచారం ఇది. ఎందుకంటే వారి జీవితం ఎలాగుందంటే వారిని చూచి పలానా దేవుణ్ణి వీరు పూజిస్తారు అని గ్రహించినప్పుడు వారి బ్రతుకు చూస్తే అనట దేవుణ్ణే వాళ్ళు అవమానిస్తున్నారు. అనే జనులు దేవుణ్ణి ఎరగనివారు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే, లేదు ప్రభువా, నా జీవితాన్ని బట్టి ఎప్పుడు నీ నామము మహిమపరచబడాలి, నీ నామము తెలియపరచబడాలి. దానియేలు బబులోను సంస్థానములో ఉన్నప్పుడు ఒక బానిసగా అతడు తీసుకుపడతాడు. నెబుకద్నెజరు మహాచక్రవర్తి అంటాడు, దానియేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. అంటే దానియేలు యొక్క జీవితము దేవుణ్ణి వారు గ్రహించినట్లుగా చేసింది. ఆయన యొక్క నామము పరిశుద్ధపరచబడింది. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మనకి చాలా ప్రాముఖ్యంగా ఉండవలసిన రెండవ అంశం, మొదటి అంశం ఏమిటంటే, నీకు పరలోకమందున దేవునికి ఉన్న రిలేషన్షిప్ తండ్రి. రెండవది, నీ యొక్క ప్రగాఢమైన కోరిక ఏదంటే, నా జీవితం ద్వారా దేవుడు పరిశుద్ధపరచబడాలి, ఆయన పరిశుద్ధుడని అందరికీ తెలియపరచబడాలి. ఆ తర్వాత మనం చూస్తే, నీ రాజ్యము వచ్చునుగాక, అనగా ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యము అనగా దేవుడు రాజుగా ఉండే మనుషులు రోజు రోజుకి కూడా విస్తరించాలి. ఇంకా చెప్పాలంటే ప్రభువుని రాజుగా కలిగిన వారు అంటే ఆయనకు లోబడి జీవించేవారు. దినదినము కూడా అధికం కావాలి ప్రభువా, నా జీవితం ద్వారా నీ రాజ్యము విస్తరించాలి అంటే అనేకులు నిన్ను రాజుగా ప్రభువుగా స్వీకరించాలి. తద్వారా వారి జీవితాలు బహుగా దీవించబడతాయి. ఆ తర్వాత మనం నాలుగవదిగా చూస్తే, భూమి యందు ఆయన చిత్తము నెరవేర్చబడునుగాక, అనగా పరలోకములో నీ చిత్తము ఏ ఆటంకము లేకుండా నెరవేర్చబడుతుంది కదా ప్రభువా. కాబట్టి నా జీవితములో కూడా నేను పరలోకములో ఉన్నవారు ఎట్లాగైతే నీ చిత్తమును చేస్తారో, నా జీవితములో కూడా నేను నీ చిత్తమును అలాగే చేయాలి. అంటే ఇది మన యొక్క ప్రార్థన, అంటే ఇది మన యొక్క ప్రగాఢమైన కోరిక, వాంఛ అయి ఉండాలి అని అర్థం చేసుకున్నాం. ఒకటి, ఆయన తండ్రి అని ఆ రిలేషన్షిప్ లో మనం జీవించడం. రెండవది, ఆయన నామము పరిశుద్ధపరచబడాలి అని మనము క్రేవింగ్, ఆయన రాజ్యము విస్తరించాలి అనేది మన హృదయ అభిలాష. పరలోకములో నీ చిత్తము ఎలాగ జరుగుతుందో ఈ భూమి మీద కూడా నేను నీ చిత్తమును అంతగా చేయాలి ప్రభువా. ఆ జీవితం నాకు కావాలి, నాకు ఇస్తావయ్యవా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విషయాలకు ప్రేరేపిస్తా ఉన్నప్పుడు మనము చేద్దాం. ఆ ప్రకారంగా చేసే కొలది మనకు వచ్చే గొప్ప లాభం ఏదనగా క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మార్చబడతాం. తర్వాత ఐదవ పాయింట్ గా మనం చూస్తే, మా అనుదినాహారము. కాబట్టి నీకు తండ్రి దగ్గర నుంచి ఈ లోకములో ఉన్నప్పుడు కావలసిన సమస్తము కూడా, ఆహారము కావాలి, వస్త్రం కావాలి, ఇల్లు కావాలి, వివాహం కావలసిన వారికి భార్య కావాలి, కొంతమందికి ఉద్యోగాలు కావాలి, ఇంకా మనకి అనేకమైన అక్కరలు ఉంటాయి. అనారోగ్యవంతులకు ఆరోగ్యం కావాలి. ఈ భూలోకంలో బ్రతకాలంటే చాలా 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 అవసరాలు ఉంటాయి. ఆ యొక్క ప్రతి అక్కర కూడా ఆయనలో మనకు తీర్చబడుతుంది. ఎందుకంటే తన కుమారుణ్ణి ఆయన అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహించాడు. గనుక మనం వాటిని స్వీకరిద్దాం, అడిగి పొందుదాం. ఆ తర్వాత మాట మనం చూస్తే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా దేవ మా రుణములను క్షమించుము. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మానవుడు చెప్పవలసిన ఒక మాట ఉంది. ఏమిటంటే, అయ్యా మేము మా రుణస్థుల్ని మాకు కీడు చేసిన వారిని మేము క్షమించాం అని చెప్పాలి. చెప్పిన తర్వాత, మా రుణాలు కూడా నువ్వు క్షమించు ప్రభువా అని అడగాలి.
ఎక్కడి నుంచి వస్తుంది క్షమించడం అనేది? ఎవరు ఇవ్వగలరు ఆ క్షమించడం అనేది? అంటే నేను అర్థం చేసుకున్నది ఒకటే, ప్రభువ నీ శత్రువుల్ని నీవు ఎలాగూ క్షమించావో అలాగున క్షమించే హృదయాన్ని నీవే పరిశుద్ధాత్మ ద్వారా నాకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ నాలో కుమ్మరించు. అప్పుడు నేను నా శత్రువును క్షమిస్తాను. క్షమించిన తర్వాత నీ దగ్గరికి వచ్చి నేను చెప్పాలి, గట్టిగా నిలబడి నేను చెప్పగలగాలి, నా రుణస్తుల్ని క్షమించాను ప్రభువా, నువ్వు క్షమించినట్టు నేను క్షమించాను ప్రభువా, కాబట్టి నా రుణాలను కూడా క్షమించు ప్రభువా అని నేను చెప్పగలగాలి ప్రభువా. ఆ స్థితిలో కనుక నన్ను తీసుకురావు ఆయన, మనల్ని ఆ స్థితిలోనికి వచ్చేదాకా మనం పోరాడతాం, పోరాడతాం, రాత్రింబగళ్ళు పోరాడతాం. ఆయన ఆ స్థితిలోనికి మనం తీసుకొచ్చినప్పుడు మనం ధైర్యంగా చెప్తాం, అయ్యా మా రుణస్తుల్ని మేము క్షమించేశాం, అది నీవేనా క్షమించాం, కాబట్టి మా రుణాలను కూడా క్షమించు ప్రభువా. అంటే మన హృదయంలో మనకి కీడు చేసిన వారి మీద ఏ కష్టమో ఏ వేదన మనకు లేకుండా మనం ఉండాలి అనేది దేవుని చిత్తం. కానీ మనము గనక మన శత్రువుని క్షమించడానికి ప్రయత్నం చేస్తామంటే ఇంకా కోపం ఇంకా ద్వేషం మనకు పెరుగుద్ది, ఎందుకంటే క్షమించే నైజం మనలో లేదు. కాబట్టి మనం ముందుగా అడుగుతాం, ప్రభువా ఇదిగో పలానా వారు నేను క్షమించడం లేదు, క్షమించాలనే మనసు కూడా లేదు, వారు నాశనం కావాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఎలాగో క్షమించావో అలాంటి మనసు నాకు ఈ ప్రభువా అని అడిగి మనం పొంది తీరావు. అప్పుడు చెప్తాం ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము వాళ్ళు క్షమించేశాం, నీ వల్లే కదా ప్రభువా క్షమించాం. ఇది ఒక పోరాటం, ఆ పోరాటంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత మరొక మాట కూడా చూద్దాం, శోధనలోనికి తేక. శోధనలో దుష్టుడు ఏదో విధంగా ఎవడో ఒకరిని గర్జించి సింహం వాళ్ళే పడేయాలని చూస్తాడు ప్రభువా. పేతులు పడేసాడు, వద్దనుకున్నా బొంకేశాడు, కాబట్టి ప్రభువా ఇదిగో నాకు నేనుగా నిలబడలేను, పేతులుగా నిలబడ్డాడు, ఏ మానవుడు తనకు తానుగా నిలబడ్డాడు, కాబట్టి నా జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఈ ప్రకారంగా నేను శోధనలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. ఇట్లాగా ఇలాంటి ప్రార్థన దేవుడు తన శిష్యులకు చెప్పాడు. ఇలాంటి ప్రార్థన చేయడానికి మనల్ని ప్రేరేపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించే కొలది ఇదిగో ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకా బలపరుస్తాడు, ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా బలపరుస్తాడు, ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా బలపరుస్తాడు, ఇంకా ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ శత్రువుల్ని నేను గాని నువ్వు గాని క్షమించకుండా ఉన్నట్లయితే క్షమించడానికి ప్రయత్నం చేయవద్దు, ప్రయత్నం చేస్తే ఇంకా ద్వేషం కోపం పెరుగుద్ది. కానీ ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీవు నీ శత్రువుని క్షమించావు, ఎందుకంటే నీ మనసు అలాంటిది, నాకు కూడా ఆ మనసు కావాలి. ద్రాక్షవల్లి తన తీగులోనికి తన యొక్క సారాన్ని ఇస్తున్నట్టుగా నీవే నాకు ద్రాక్షవల్లివి, నేను తీగను, కాబట్టి నీ సారము నాకు కావాలి. ఎంతగా కావాలంటే నీవేలాగో క్షమించావో అలాగే నేను వారిని క్షమించినట్లు క్షమించే మనసులో నాకు ఈ ప్రభువా అని అడుగుదాం, మళ్ళా అడుగుదాం, మళ్ళా అడుగుదాం. ఆయన తప్పుగా ఇచ్చి తీరుతాడు, ఇచ్చినప్పుడు మళ్ళా ప్రార్థనలో చెప్పుదాం, అయ్యా నీవు ఇచ్చావు, నేను వాడిని క్షమించేశాను, నా హృదయంలో వాళ్ళు కోపం లేదు, ద్వేషం లేదు, పగ లేదు, క్షమించేశాను, క్షమించేశాను ప్రభువా, అది నీ వల్ల నాకు జరిగింది అని సంతోషంతో గంతులు వేస్తూ చెప్పి అప్పుడు అడుగుదాం, ప్రభువా ఇదిగో నా పాపాలను కూడా నువ్వు క్షమించావు కదా, థ్యాంక్ యూ, క్షమించు అని ఇక్కడ ఉంది. ఈ ప్రకారంగా మనము చేయవలసిన చాలా ప్రాధాన్యమైన మాట ఈ యొక్క ప్రార్థనలో నేర్చుకుందాం. కాబట్టి మన ప్రార్థనకి వెళ్ళకముందు మరొక చోట ఉంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడెల్లను నీకు కీడు చేసిన వారిని క్షమించు అంటాడు. ఎందుకంటే మానవుడు తనకు తానుగా క్షమించడం అసాధ్యం, కాబట్టి ఆ క్షమించడానికి గాను ఆ యొక్క క్షమించే మనసు పొందడానికి గాని ప్రభువుని అడిగి మనం పొందుదాం. పొందిన తర్వాత మరలా మనం ప్రార్థనలో కూర్చుని ఆయనతో చెప్పుదాం, మా శత్రువులను అన్ని క్షమించేశాం ప్రభువా, ఆఫ్ కోర్స్ నువ్వే ఆ కార్యం నాలో చేశావు అని మనం స్తుతిందాం. ఆ తర్వాత అన్నాడు, నా పాపాలను క్షమించు ప్రభువా అని అడగమంటా ఉన్నాడు ప్రభు. ఈ ప్రకారంగా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క విషయానికి యేసుక్రీస్తు ప్రభు ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేయమన్నారో అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి మనకు ముందుకు నడిపిస్తారు. మనం ఆయనకు లోబడదాం,
ఆయన ఇచ్చినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనము ఆయన ఇచ్చినట్టుగా మనం ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ చేసే దేవుడు చేసే గొప్ప భాగ్యం ఏదంటే మనల్ని ఆయన స్వరూప్యంలోకి మారుస్తాడు. అంటే ఆయన తండ్రిని ఎలాగో ప్రేమించాడో పూర్ణ హృదయంతో అలాగూ ప్రేమించే మనసును మనకి ఇస్తాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని ఎలాగో నెరవేర్చాడో ఆ ప్రకారంగా మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా ఆయన మనం బలపరుస్తాడు. మూడవదిగా తండ్రి ఆయనకి ఏ పని అయితే అప్పగించాడో అలాగే నీకు నాకు ఆయన ఏ పని అయితే అప్పగించాడో దాన్ని సంపూర్ణంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. యేసుక్రీస్తు యొక్క స్వరూప్యం అంటే మూడు మాటల్లో చెప్పచ్చు. ఒకటి, తండ్రిని పూర్ణ హృదయముతో ప్రేమించాడు. రెండు, దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నింటినీ నెరవేర్చాడు. మూడు, దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి యొక్క నామాన్ని మహిమపరిచాడు. ఈ విషయము 17వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చూస్తాం. ఈ ప్రకారంగా మనము ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మార్చడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ప్రార్థన మనం చేద్దాం, మరలా చేద్దాం, కంటిన్యూగా చేద్దాం. అది మనకి మత్తయి సువార్తలో లూకా సువార్తలో కూడా ప్యాటర్న్ ఉంది. ఆ ప్రకారంగా చేద్దాం. మనము క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి పరిశుద్ధాత్మ ద్వారా మార్చబడదు. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.